ఇక్కడ రెండు ప్రధాన అంశాలు లేదా శక్తులు ప్రతి మనిషిలో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే, మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలని ఆకాంక్షించే శక్తి, ఆత్మసంరక్షణ అనే ఈ స్వభావం నిరంతరం మీ చుట్టూరా రక్షణగా గోడల్ని కడుతూ ఉంటుంది. అలాగే అనంతమైపోవాలి అన్న ఆకాంక్ష మిమ్మల్ని ఎప్పుడూ ఈ గోడలు దాటి వెళ్లమని తోస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తులు ఎన్నో విధాలుగా అభివ్యక్తం అవుతున్నాయి. అది ఎన్నింటినో సేకరించుకోవడం లేదా దేనిపట్లైనా కోరిక కలిగి ఉండడం లాంటివి ప్రాథమికంగా ఈ రెండు శక్తుల వల్లే కలుగుతుంది. ఒకసారి మీరు పరిమితమైన వాటితో గుర్తింపు ఏర్పరచుకోవడం అనే పొరపాటు చేసిన తర్వాత ఆత్మసంరక్షణ అనే స్వభావం గెలుస్తుంది. ఎంతలా అంటే, అసలు ఇక వేరే శక్తి లేనే లేదేమో అనిపిస్తుంది. అందుకే సాధనలో విజయం సాధించడానికి చేసే కృషిలో సారం ఏమిటంటే, సాధనంతా ఏ దిశగా సమకూర్చబడి ఉంటుందంటే, మీ పరిమితులకు అతీతంగా వెళ్లేలా, మీ శక్తికి ఉన్న పరిమితులను తొలగించుకునేలా ఉంటుంది. బ్రేకింగ్ ద బౌండరీస్ ఆఫ్ వన్స్ ఎనర్జీ. మీ శక్తి అపరిమితం అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీ ఆలోచన భావాల్లో మీరు మీ చుట్టూ ఉన్న పరిమితమైన వాటితో గుర్తింపు ఏర్పరచుకుంటే, అప్పుడు ఈ రెండు శక్తుల మధ్య మీరు అనవసరమైన ఘర్షణను సృష్టిస్తారు. సాధన సాఫల్యం అవ్వడానికి రహస్యం ఏమిటంటే, ఈ రెండు శక్తులు ఒకటవ్వాలి. ఈ రెండు శక్తులు ఒకటైతే తప్ప మీ పరిమితులను ఛేదించుకునేందుకు మీకు శక్తి సరిపోదు. ప్రస్తుతం మీరున్న పార్శ్వానిక్ గల పరిమితులను సరిహద్దులను కూలదోసేందుకు, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరున్న శక్తిని పంచేస్తే అది మిమ్మల్ని రెండు దిశల్లో లాగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయాణం ఎలా సాగుతుంది అంటే, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి, ఇలా ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. బహుశా మంచి వ్యాయామం అవ్వచ్చు, కానీ మీకు ఎక్కడికి వెళ్లే ఉద్దేశం లేనట్టే. ఒకసారి మీ శరీర పరిమితులతో మీరు గుర్తింపు ఏర్పరచుకున్న తర్వాత, అంటే మీ శరీరానికి పొడిగింపులు అనుకునేవి, అవి ఏమిటంటే మీ కుటుంబం, ఇల్లు, ఇవి ఉండకూడదు అని అనడం లేదు. ఒక శరీరాన్ని కలిగి ఉండటం, దాంతో గుర్తింపు కలిగి ఉండటం అన్నవి విభిన్నమైన విషయాలు. అదేవిధంగా ఒక కుటుంబాన్ని కలిగి ఉండటం, కుటుంబంతో గుర్తింపు కలిగి ఉండటం అనేవి భిన్నమైన విషయాలు. ఒకసారి గుర్తింపు ఏర్పరచుకుంటే మీ వ్యవస్థ అంతా కూడా ఆ గుర్తింపు చుట్టూ ఒక గోడను కట్టాలనుకుంటుంది. దీనివల్ల ప్రస్తుతం తాను ఉన్న పరిమితులకు అతీతంగా వెళ్లేందుకు వీలు పడదు. శంకరులు ఇలా వాపోతారు, కాతే కాంత ధన గత చింత. దీనర్థం, ఒకసారి మీరు కుటుంబ బాంధవ్యాలతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు డబ్బు, ఆస్తి వంటి వాటి గురించి మాత్రమే ఆలోచించగలరు, మరేదీ ఆలోచించలేరు. నేను ఇలా నా కుటుంబం వల్లే అయ్యాను లాంటి ఆలోచనలు పెట్టుకోకండి.
లేదు, మీ కుటుంబం వల్ల మీరిలా అవ్వలేదు. మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ కుటుంబం అలా ఉంది. దీన్ని మరో విధంగా అర్థం చేసుకోకండి. మీరు ఏ విధంగా గుర్తింపు ఏర్పరచుకుంటారో దాన్ని బట్టి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. బయట విషయాలు మనకు అడ్డంకి కావు. మనం బయట ప్రపంచాన్ని మనలో ఎలా నిలుపుకున్నాము అన్నదే పరిమితి. మీ శక్తిని మీరు విభజిస్తే, ఒకటి అడ్డుగోడల్ని కట్టాలని చూస్తూ, ఒకటి అనంతంగా విస్తరించాలి అనుకుంటూ ఉంటే అప్పుడది ఘర్షణ. అలా జీవించడం వృధా. కనీసం మీలో ఉన్న శక్తినంతా మీరు అడ్డుగోడల్ని కట్టడానికి ఉపయోగిస్తే కనీసం ఒక గొప్ప గోడైనా కట్టగలరు. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా, క్షమించండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గొప్పదనుకుంటా. లేదా మీ శక్తినంతా అడ్డుగోడల్ని తొలగించడానికి ఉపయోగిస్తే అది సహజంగా జరుగుతుంది. మీలో పాత సరిహద్దులు ఎన్నో ఉన్నాయి, ఇది వరకెప్పుడో కట్టుకున్నవి. వాటిని బద్దలు కొట్టడానికి కొంచెం సమయం పట్టొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కొత్త గోడలు కట్టకుండా ఉండడం. పాత గోడల్ని కుప్పకూలిపోయేలా చేయగలం. కాకపోతే ప్రతిరోజు వస్తున్న కొత్త గోడలు సమస్య. ఇది మీరు స్పృహతో చేసేది కాదు. ఒకసారి మీకు పరిమితమైన గుర్తింపు ఉన్నాక మీలో ఉన్న ప్రతిదీ గోడలే కడుతుంది, మరో మార్గం లేదు. సాధన మిమ్మల్ని ఒక దిశగా నడిపిస్తోంది. మీ మనసు పరిమితమైన వాటికి కట్టుబడిపోతే అనవసరంగా మీరు మీ వ్యవస్థను సంఘర్షణకు గురి చేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే మీరు మీ పడవని కట్టేశారు, ఆ తర్వాత నడపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా మంచి వ్యాయామమే, కానీ మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఆ కట్టిన తాడును తీసేస్తే, మీరు తెడ్డు వేయకపోయినా సరే, మెల్లిగా నది ఒరవడితో అయినా సరే మీరు ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కృషితో చేయాల్సిన పనిలేదు. మీరు కొంచెం విఘ్నత కలిగి ఉంటే సరిపోతుంది. కానీ విఘ్నత కలిగి ఉండటానికి ఒక్కోసారి కృషి అవసరం అవుతుంది. నిజానికి అక్కర్లేదు, కానీ అవసరం పడచ్చు.